పచ్చిరొట్ట పంటలు. ఈ పచ్చిరొట్ట పంటలు అన్నటువంటివి సాధారణంగా త్వరితగతిన పెరిగేటట్టుగా ఉంటాయి. ఎక్కువగా జీవరాశిని లేదా ఎక్కువగా ఉత్పత్తి చేసేటట్టుగా ఉంటాయి. తక్కువ నీటి వసతితో త్వరితగతిన వ్యాపిస్తూ అధిక మోతాదులో మనకు ఈ పచ్చిరొట్టను అందించే లక్షణం కలిగి ఉండాలి. అంతేకాకుండా లెగ్యూమ్ జాతి పంటలైతే మరి ముఖ్యంగా నేల సారవంతం కాకుండామే కాక నత్రజని కూడా స్థిరీకరించబడ్డానికి ఒక అవకాశం ఉంటుంది. అదేవిధంగా చీడపీడల యొక్క సోకడం అన్నటువంటిది అతి తక్కువగా ఉండేటట్టుగా కూడా ఉంటుంది. గమనించుకోవాల్సింది ఏంటంటే ఇది ఎక్కువగా మనం నేలలో తిరగదోడినప్పుడు త్వరతగతిన కుళ్లిపోయే లక్షణము. అంటే నార కానియండి లేదా అందులో ఈ ద్రవ స్రావాలు అన్నటువంటివి లేకుండా గమనించుకోవటం, ఇలాంటి లక్షణాలను మనము గుర్తెరిగించి వాటిని మనము పచ్చిరొట్ట పంటలుగా మనము ఎంచుకొని నేలను అభివృద్ధి చేసుకోవటానికి తక్కువ ఖర్చుతో అతి త్వరితగతిన నేల యొక్క జవసత్వాలను తిరిగి పొందడానికి అవకాశాన్ని అందించే ఒక చక్కటి మార్గం ఈ పచ్చిరొట్ట పంటల సాగు. మనం గమనిస్తున్నాము ఈ పచ్చిరొట్ట పంటలను రెండు విధాలుగా వాడుకోవచ్చు. ఒకటి, అదే చేలులో పచ్చిరొట్ట పంటలను వేసి వాటిని పూత దశ దాకా పెంచి భూమిలో కలియదోడ్డం. అంటే దాదాపుగా 35-45 రోజుల పంట కాలం వరకు ఉంటుంది. ఈ భూమిలో కరయదోడేసేసి ఎకరాకు 20 కేజీల దాకా సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ మనం దుక్కి దున్నేటప్పుడు వేసుకున్నట్లయితే త్వరితగతిన ఈ పచ్చిరొట్ట ఏదైతే అందుబాటులోకి వస్తుందో త్వరితగతిన అది కుళ్లింపజేసి ఇతరత్ర సూక్ష్మజీవుల యొక్క సంఖ్యను పెంపొందించడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. మరి ముఖ్యంగా నేలల భూభౌతిక రసాయనిక లక్షణాలతో పాటు జైవిక లక్షణాలు, సూక్ష్మజీవుల సంఖ్య పెరగటము. ఇక రెండవ పద్ధతి ఏంటంటే మనము పచ్చిరొట్ట పంటలను ఎక్కడన్నా సాగు చేసి ఆకులను తీసుకొచ్చుకొని పంట అదునుకు ముందుగా తిరగదోటం. ఈ రెండు పద్ధతుల లోపల ఈ పచ్చిరొట్ట పంటల సాగు అన్నటువంటిది నానాటికి ప్రాధాన్యత సంతరించుకుంటుంది. అయితే ఇటీవల కాలంలో రైతు సోదరులు ఎదుర్కొంటున్న ఇంకొక ముఖ్యమైన సమస్య ఈ నేపథ్యంలో ఏముందంటే, ఈ సమయానికి అంటే పంట కాలానికి ముందుగా పచ్చిరొట్ట పంటల సంబంధించిన విత్తనాల అందుబాటు లేదా ఉన్నటువంటి విత్తనాల యొక్క ఖరీదు కూడా 60 నుంచి 100 రూపాయలు ప్రతి కిలోకు కూడా మనకు మార్కెట్ ధరలు పలుకుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ రెండు కారణాల వల్ల, అందుబాటు తక్కువగా ఉండటం, ఖరీదు ఎక్కువగా ఉండటం, ఈ రెండు కారణాల వల్ల రైతు సోదరులు పచ్చిరొట్ట పంటల సాగును నేలల జవసత్వాలు అందించుకునే దిశగా ఆలోచించినప్పుడు కొద్దిగా వెనుకంజ వేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి ఇబ్బందులు లేకుండా త్వరితగతిన ఒక క్రమ పద్ధతిలో ముందుకు పోవటానికి రైతు సోదరులకు ఒక చక్కటి ఆదాయ వనరుగా కూడా ఈ పచ్చిరొట్ట పంటల సాగును మనము చేసుకోవచ్చు అన్నమాట. ఇందులో మనకు కావాల్సినటువంటి పచ్చిరొట్ట పంటల యొక్క విత్తనాలను మనమే ఉత్పత్తి చేసుకుంటే ఎలాంటి సంస్థల మీద ఆధారపడకుండా ఇతరత్ర ఖర్చు పెట్టకుండా సాధారణ స్థాయిలోనే రైతు సోదరులు గాని లేదా గ్రామీణ యువత కానీ కొన్ని మధ్యకరకం నేలలు, దీనికి మరీ సారవంతమైన నేలల అవసరం ఏమి ఉండదు, మధ్యరకమైన నేలలు లేదా రబీ పంట కాలంలో ప్రత్యామ్నాయ పంటలుగా అంటే వరి సాగుకు ప్రత్యామ్నాయంగా ఇతరత్ర ఆరుతడి పంటలలాగా మనం ఆలోచించుకున్నప్పుడు కూడా ఈ పచ్చిరొట్ట పంటల యొక్క విత్తన ఉత్పత్తిని కూడా ఒక అంశంగా పరిగణిస్తూ ముందుకు పోవడానికి అవకాశం ఉంది. సాధారణంగా మనము గమనిస్తాము దాదాపుగా ఎకరాకు 15 కిలోల దాకా మనము వేసుకోవచ్చు లేదా మనము ఒత్తుగా కావాలనుకుంటే 20 కిలోల దాకా కూడా వేసుకోవచ్చు. దీనికి పెద్దగా ఎరువుల అవసరం ఉండదు లేదా మంచి విత్తన ఉత్పత్తి కావాలి, మంచి పంట ఆరోగ్యంగా కావాలంటే కొంతమేర ఎకరాకు దుక్కిలో ఒక బస్తా డిఏపి వేసుకోవటము, 25-30 రోజుల నేపథ్యంలో ఒక బస్తా యూరియా గన మనము వేసుకున్నట్లయితే తొలి దశల్లో ఒక స్టార్టర్ డోసెస్ లాగా పనిచేసి ఈ పచ్చిరొట్ట పంటల యొక్క పెరుగుదల అన్నటువంటి మంచి ఊపును అందుకొని మంచి దిగుబడిని ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. వీటికి పెద్దగా కలుపుతో సమస్యతో బాధ ఎక్కువగా ఉండదు. అదేవిధంగా ఒక్క రసం పీల్చే పురుగులు కాకుండా ఏ ఇతరత్రా కూడా చీడపీడల సమస్య కూడా పెద్దగా ఉండదు. అంటే దాదాపుగా 140 రోజుల దాకా పంట కాలం ఇవి అందుకుపుచ్చుకుంటాయి. ఈ నేపథ్యంలో ప్రతి 15 రోజులకు ఒకసారి తేలికపాటి తడిని మనం అందించుకుంటూ పోయినట్లయితే మనకు 140 రోజుల కాల వ్యవధిలో ఈ పంట చేతికి రావడానికి అవకాశం ఉంటుంది. కనీసమైన యాజమాన్య పద్ధతులు మనము పాటించినా కూడా 3 నుంచి 4 క్వింటాళ్లు ప్రతి ఎకరానికి పచ్చిరొట్ట పంటల యొక్క విత్తన ఉత్పత్తి జరగడానికి అవకాశం ఉంది. అంటే దాదాపుగా రైతు సోదరులు కొద్దిపాటి యాజమాన్యంతో 3-4 లేదా తేలికపాటి తడులతో తక్కువ ఎరువుల సాగు ఖర్చుతో చక్కగా తమ గ్రామాల్లోనే తమకు కావాల్సిన లేదా తమ గ్రామాలకు కావాల్సినటువంటి పచ్చిరొట్ట పంటల యొక్క విత్తనాలను అందింపజేస్తూ తద్వారా ఆదాయం పొందుతూ ముందుకు వెళ్లడానికి అవకాశం ఉంది. కాబట్టి రైతు సోదరులు పచ్చిరొట్ట పంటల యొక్క విత్తన ఉత్పత్తిని కూడా ఒక ఆదా వనరుగా, అదేవిధంగా తమ నేలలను బాగుపరుచుకునే విధంగా ఒక మంచి మార్గంగా ఆలోచించి ముందుకు వెళ్లాలని ఆశిస్తా ఉన్నాం.